నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ హెల్త్ ప్లస్లో మనం స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్పాండిలోసిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ విషయాలని తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు. నమస్కారం అండి. రైట్, స్పాండిలోసిస్ అన్నారు. సో స్పాండిలోసిస్ అంటే ఏంటి, బేసిక్గా ఎలాంటి సింప్టమ్స్ని బట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? వెన్నుపూస సమస్యలలో చాలా రకాలు ఉంటాయండి. అందులో వచ్చేసి స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థిసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అయితే ఈ స్పాండిలోసిస్ అనేది ఏంటంటే వెన్నుపూసలు, అంటే బ్యాక్ బోన్ ఏదైతే మెడ నుంచి కింద నడుము వరకు చిన్న చిన్న డబ్బాల మాదిరిగా ఉంటాయో ఈ బ్యాక్ బోన్స్ అనేటివి, సో వాటిలలో అరుగుదల ఏర్పడడాన్ని స్పాండిలోసిస్ అని అంటాం అన్నమాట. వెన్నుపూసలు అరిగిపోయినప్పుడు స్పాండిలోసిస్ అంటాం. అయితే ఇదేంటంటే జనరల్గా ఇది మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి, అంటే ఒక 30+, అంటే 40+ నుంచి ఇది స్టార్ట్ అవ్వచ్చు. ఏజ్ పెరుగుతుంటే అరుగుదల, వెన్నుపూసల యొక్క అరుగుదల అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే యంగ్స్టర్స్లో కూడా, అంటే 30 లోపు ఉన్న వాళ్ళలో కూడా సో ఈ అరుగుదల అనేది చూస్తున్నాం అన్నమాట. మనం చేసే పనిని బట్టి కాన్స్టెంట్గా స్ట్రెస్ అనేది ఎక్కువ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడము, ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన ఇలా వస్తుంది. అయితే వెన్నుపూసల అరుగుదల అనేది ఒక్కటే రోజులో లేదంటే ఒకటే గంటలో వచ్చింది కాదు. సో ఇదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెన్నుపూస మెడ కానీ నడుము కానీ, సో నడుము కింద భాగం కానీ, వాటి మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడ్డప్పుడు సో ఆ బోన్స్ అనేటివి ఎక్కువ ఒత్తిడికి లోనవడం వలన మెల్లమెల్లగా వీటిలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ బోన్స్ గట్టితనం అనేది తగ్గడము, బోన్స్ చుట్టూ ఉండే పొరలు పల్చగైపోవడము, గ్యాప్ తగ్గిపోవడము, ఒకదాంతో ఒకటి డబ్బాల మాదిరిగా అతుక్కొని పోవడం, సో ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే వెన్నుపూసలు అరుగు, మామూలుగా ఏ బోన్ అయినా అరిగింది అని అంటే అంతవరకే పెయిన్ అనేది ఉంటుంది. కానీ వెన్నుపూసలలో అరుగుదల వచ్చింది అని అంటే దాని కింద వెన్నుపాము అనేది ఉంటుంది కాబట్టి, అంటే నరాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి వెన్నుపూసలు అరిగితే ఏ ప్రాంతంలో అరిగిందనే దాన్ని బట్టి నరాల ఒత్తిడి ఎక్కువ అవుతుంటే మనకి కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది, మొబిలిటీ అనేది లాస్ అవ్వచ్చు, స్టిఫ్నెస్ పెరగవచ్చు, తిమిర్లు, మంటలు, మొదుబారడం లాంటివి రావచ్చు అనమాట. సో ఈ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల అనేది మెడలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సో మెడ దగ్గర బోన్స్ ఎప్పుడు అరుగుతాయనంటే అసలు ఎముకల గట్టితనం లేకపోవడం వలన, కాల్షియం, విటమిన్ డి తగ్గిపోవడం వలన, ఎస్పెషలీ మనం చేసే పని బట్టి, అంటే ఎక్కువ చాలా గంటలు కూర్చొని చేసే పని, లేదంటే టీవీ చూడడం, లేదంటే ఎక్కువ సిస్టమ్ వర్క్, డెస్క్ వర్క్స్ చేసే వాళ్ళకి, బరువులు ఎక్కువ ఎత్తే వాళ్ళకి, లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి, సో మెడ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉండే పనులు చేసే వాళ్ళకి ఏంటంటే ఈ బోన్స్ అనేటివి అరుగుతాయి. మెడ దగ్గర బోన్స్ అరిగితే ఎలా ఉంటుందంటే ఆ స్టేజెస్ పెరుగుతుంటే చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు, సో ఇవన్నీ కూడా నొప్పి, టైట్ అవ్వడము, మెడ టైట్ అవ్వడము, మెడ నిలవడట్లేదన్నట్లుగా ఉంటుంది, సో కూర్చొని లేసేటప్పుడు కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్పాండిలోసిస్కి ఏంటంటే చాలామంది ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేటట్టు చూసుకుంటారు, కానీ అది మనం చేసే పనిని బట్టి కొంతకాలం తగ్గుతూ మళ్ళీ పని ఎక్కువైనప్పుడు పెరుగుతూ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది, స్టేజెస్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. అయితే దీని ఇలాంటి వాటికి ఏంటంటే ఒకటేసారి వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం కాబట్టి, సో ఇలా క్రానిక్ డిసీజెస్కి సంవత్సరాల తరబడి, నెలల తరబడి మనం కెమికల్స్ ఉండే గోళీలు వేసుకోవడం వలన సో అది తాత్కాలికంగా ఉపశమనం వచ్చినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అయితే హోమియోలో ఎలా ఉంటుందంటే కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా వీటి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది, డీజెనరేషన్ అనేది తగ్గుతుంది, అరుగుదల అనేది పెరగకుండా ఉన్నది జాయింట్ రిపేర్ అనేది అవుతుంది. రైట్, మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడండి. విజయవాడ నుంచి గీతా గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఇందాక మీరు అన్నారు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే స్పాండిలైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటారు బేసిక్లీ? సో ఇంతసేపు నేను చెప్పింది స్పాండిలోసిస్ అనమాట. స్పాండిలోసిస్ అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల. సో ఇది మెడ భాగంలో అరిగితే అక్కడ మెడ టైట్ అయిపోవడము, మెడ దగ్గర వాచినట్టుగా ఉండడము, జబ్బల దగ్గర వాచినట్టుగా ఉండడం, చేతులు, వేళ్ళు కానీ, చేతులు కానీ బాగా లాగడం, చేతులు లేపలేని పరిస్థితి, కళ్ళు బాగా తిరుగుతూ ఉంటాయి, సో అన్కంట్రోలబుల్గా ఉంటుంది, కూర్చొని కూర్చొని సడన్గా పడిపోయేటట్టుగా ఉంటుంది, నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది, సో ఇలాంటివి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మీరు ఒక 2-3 వారాలను మించి గమనించినట్లయితే డెఫినెట్గా దీనికి కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే ఎవరికైనా కూడా స్పాండిలోసిస్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. అవి వచ్చేసి మీరు ఎప్పుడు కూర్చున్నా బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకూడదు, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి, ఒకవేళ ఇబ్బంది ఎక్కువ ఉంది అని అంటే సర్వైకల్ కాలర్ బెల్ట్ యూస్ చేయండి, ఇది చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే డెఫినెట్గా కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది.
అయితే ఇప్పుడు కొంతమంది జాబ్ సిచ్యువేషన్ అదా అట్లా కూర్చునే సిట్టింగ్ కండిషన్నే ఉంటుంది కదా, సో అట్లాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అంటే పర్టికులర్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి? సో జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా నేను చెప్పే జాగ్రత్తలు కొంచెం మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా జాగ్రత్తలు పాటించుకుంటే అది ఉన్న ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకొని కూర్చోండి, ఎక్కువ చాలా గంటలు కూర్చునే జాబ్స్ అయితే కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకోండి, కొద్దిగా మూమెంట్ అనేది ఇస్తూ ఉండాలి కాళ్ళకి. ఒక గంటకు 2 గంటలకు కొద్దిగా లేచి తిరగడం, మళ్ళీ కూర్చోవడం అలాంటివి చేయండి. బ్యాక్ సపోర్ట్తో కూర్చోండి, కొద్దిగా టైం దొరికినప్పుడల్లా కొద్దిగా రిలాక్స్ అయ్యేందుకు అంటే కొంచెం స్ట్రెచెస్ లాంటివి చేసుకుంటూ ఉండండి. మనం తీసుకునే ఆహారంలో కొద్దిగా పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఎక్కువ ఆకుకూరలు, మొలకలు ఇలాంటివి, గ్రెయిన్స్, మల్టీగ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగా ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. సో కొంచెం లైట్గా ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే స్పాండైలోసిస్, స్పాండైలైటిస్, డిస్క్ బల్జ్ వీటికి మంచి క్యూర్ అనేది ఉంటుంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారండి, అర్థం మాట్లాడదు. వనపర్తి నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్కారం సార్, చెప్పండి ఏం సమస్య ఉంది? మేడం నాకు మేడం చెప్పండి సార్, ఏం ఇబ్బంది ఉందో చెప్పండి. మేడం మెడల నొప్పి ఉంటే ఆపరేషన్ చేసిండ్రు, అయినా కూడా తగ్గలేదు. ఇది ఒకటేనా సార్? చెయ్యి మా మూతి కాడికి కూడా కోసలేదు, చెయ్యి బాగా గుంజుతుంది. అంటే ఏమైంది సార్? కింద పడ్డరా, దెబ్బలు తాకినాయా, ఏమైంది? ఏమో మేడం, అది దెబ్బలు తాకి ఇంతకుముందు పడిన దెబ్బలకే అది అట్లా అయిందని చెప్పిండ్రు డాక్టర్లు. ఇప్పుడు ప్రస్తుతం మీ కండిషన్ ఎట్లుంది సార్? ప్రస్తుతం మా కండిషన్ మేడం అక్కడ ఇక్కడ తిరగదు మేడం, చాలా ఇబ్బంది ఉంది. ఇది ఒకటేనా అండి? అది ఒకటే మేడం. చెయ్యి మూతి కాడికి కూడా ముఖం కాడుకొని చూడకొస్తలేదు సరిగా. సరే సార్, ఇబ్బంది కొంచెం ఎక్కువ ఉంది మీకు. అంటే సర్జరీ చేసిన అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో అంటే మీకు మేబీ డిస్క్ ప్రాబ్లమో లేదంటే ఎముక కదిలిపోయి ఉంటుంది, జరిగిపోయి ఉంటుంది, నరాల మీదకి వచ్చి ఉంటుంది. సో అది అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సో అది స్టేజెస్ పెరుగుతుంటే సడన్గా మీరు చేయకూడని పనులు చేస్తున్నట్లయితే ఆ నరాల మీదకి వచ్చేస్తుంది అనమాట, బోన్స్ కానీ డిస్కులు కానీ. అలా వచ్చినప్పుడు కంప్లీట్గా నరాలు పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. సో అయితే డైరెక్ట్గా డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సర్జరీస్కి వెళ్ళకండి, ఎందుకంటే చాలామంది మా దగ్గర వాడుతున్న పేషెంట్స్లలో సో మంచి రిలీఫ్ అనేది ఉంది, సర్జరీ లేకుండా కూడా బాగవుతుంది. కాకపోతే కొంతకాలం అనేది రెగ్యులర్గా వాడాలి. ఒకటే డోస్ తోటి ఆ డిస్కులు అనేటివి మళ్ళీ అరిగిపోయిన డిస్కులు మళ్ళీ నార్మల్ కావు. కొద్దిగా వాడుతూ మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అయితే ఇట్లా సర్జరీకి వెళ్తూ ఉంటారు. సర్జరీకి వెళ్ళినా కూడా చేయకూడని పనులు చేసి ప్రాపర్గా రెస్ట్ తీసుకోక ఇంకా ఒత్తిడి ఎక్కువ గురైనప్పుడు ఆ సర్జరీ చేసిన సైట్లో డిస్కులు, బోన్స్ అనేటివి వెన్నుపూస అంతా ఉంటాయి. ఒక దగ్గర సర్జరీ అవుతుంది కానీ మిగిలిన ప్లేసెస్లో కూడా వెన్నుపూస వీక్ ఉన్న వాళ్ళకి అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇట్లా మళ్ళీ మళ్ళీ సర్జరీస్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో వీలైతే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీరు ఇంతకుముందు సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు, ఆ డిశ్చార్జ్ సమరీ అవన్నీ తీసుకొని రండి. అసలు మన మందులతోని క్యూర్ అయ్యేటట్టు ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకొని అది సర్జరీ అవసరమా అవన్నీ మళ్ళీ చూసి చెప్తామండి. మందులు వాడుకుంటే డెఫినెట్గా మీకు ఆ మూమెంట్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ కావచ్చు, పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. రైట్. ఇంకో కలర్ ఉండండి, వర్తమ అశోక్ గారు నమస్తే అండి, జహీరాబాద్ నుంచి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం టూ వీలర్ మీద వెళ్తుంటే ఇంకో టూ వీలర్ వచ్చి యాక్సిడెంట్ చేసింది అన్నమాట. అయితే ఇట్లా వెనకాల టైల్ బోన్ పైన పడ్డా. ఓకే సార్. దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఎంసీఎస్ లో ఎంఆర్ఐ అట్లా తీయించిన మేడం, అంత ప్రాబ్లం ఏం లేదు, ఓకే అంటున్నారు. కాకపోతే ఈకులు మెడల్ బాగా నొస్తున్నాయి, తల అసలు బాగా లాగుతుంది అన్నమాట. ఇదంతా ఎప్పటి నుంచి సార్? సజెషన్ ఇస్తే అక్కడ వచ్చి తీయించుకోమంటే తీయించుకుంటాం మేడం. తీసుకుందరు. అది ఎప్పటి నుంచి సార్ ప్రాబ్లం? అంటే 6-7 మంత్స్ అవుతుంది మేడం, అక్కడక్కడ తీయించడంలో ఇంత టైం గడిచిపోయింది. ఏజ్ ఎంత? ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. నైట్ లో పడుకుంటే మామూలుగా 3:00, 4:00 మెల్క్ అయిపోతుంది మేడం, ఈకులు మేడం బాగా లాగుతుంటాయి అన్నమాట. ఓకే ఓకే. ఏజ్ ఎంత అండి? ఏజ్ 42-43 ఉంటుంది మేడం. ఓకే సార్. ఓకే, వరీ కావద్దు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. అంటే ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా మనం తెలుసుకోవాలి. అది కండరాలకు సంబంధించి ప్రాబ్లం అవుతుందా, నరాలకు సంబంధించి ఒత్తిడి ఉందా, లేదంటే వెన్నుపూసలు అరిగినాయా, లేదంటే వెన్నుపూసల మీద దెబ్బ ఎక్కడ తగిలింది, ఏమైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా, డిస్క్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. దాని మూల కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే
డెఫినెట్గా మీకు ఆ వెన్నుపూస నొప్పి అనేది తగ్గుతుంది. సో ఇట్లా బ్లంట్ ఇంజురీస్, టెయిల్ బోన్ మీద కింద పడడము ఇలాంటివి జరిగిన వాళ్ళకి మెడిసిన్స్ ఉన్నాయి, హోమియోపతిలో చాలా స్పెషాలిటీ రెమెడీస్ ఉన్నాయన్నమాట. కొన్ని రెమెడీస్ వెన్నుపూస సమస్యలలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అందులో కొన్ని వచ్చేసి ఆర్నికా అని, అందులో 1m 230 డోసెస్ యూజ్ చేయొచ్చు. రస్టాక్స్, రూటా, హైపరికమ్, కోలోసింథస్, లెడంపాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే వెన్నుపూస సమస్యలకి ఈ రెమెడీస్ వాటి లక్షణాలను బట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. మీకు వెంటనే ఉపశమనం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనమాట. అంటే ప్రతి ఒక్క మనిషికి వారి వారి మానసిక శారీరక తత్వాలను బట్టి వాళ్ళకి సెట్ అయ్యే మందులు, ఇప్పుడు నేను చెప్పిన మందులే కాకుండా వేల మందులలో మీకు సెట్ అయ్యే మందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి కేస్ స్టడీ అనేది ప్రాపర్గా జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఎందుకు రావాలి అని అంటే హోమియో మెడిసిన్స్లో కూడా మనకేంటంటే ఎక్కడికి వెళ్ళినా నేమ్ సేమ్ ఉండొచ్చు, కానీ ఇచ్చే విధానం అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మాకు ఎగ్జిస్టింగ్ డాక్టర్స్కి ఏంటంటే ప్రతి డిసీజ్ మీద రీసెర్చ్ అనేది జరిగి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కేస్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఆల్రెడీ చూసే పేషెంట్లు మనకు ఓన్లీ ఒక ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు, ఆల్ ఓవర్ ఇండియా అబ్రాడ్ నుంచి వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి మనకు కేస్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలాంటి పర్సన్కి ఎలాంటి ప్రాబ్లంతో వస్తే ఎలాంటి మంది ఇస్తే బాగా పనిచేస్తుందనే ఐడియా అనేది మాకు ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఇట్లా క్రానిక్ డిసీజెస్ లేదంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్స్, ఇట్లా తగ్గుతూ పెరుగుతూ ఉన్నవి, ఇంతకుముందు సర్జరీ అయ్యి ఫెయిల్ అయినవి ఇలాంటి వాటి అన్నిటికీ కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మ్యామ్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. కడప నుంచి రాంబాబు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు C5 C6 C7 ఈ మూడు దగ్గర డిస్క్ కంప్రెషన్ అయ్యి కార్డ్ కంప్రెషన్ అయింది. ఓకే సార్, ఎప్పుడు తెలిసింది సార్? ఎక్సర్సైజ్ చేస్తూ ఒక 20 ఇయర్స్ బ్యాక్ పడ్డాను, రెండు మూడు సార్లు పడ్డాను మేడం ఎక్సర్సైజ్ చేస్తూ. ఓకే సార్. ఇప్పుడు నా ఏజ్ 48, ఇప్పుడు నడకలో తేడా వస్తుంది. ఓకే అండి. కాళ్ళు రెండు పాదాలు నొప్పులు తిమ్మిర్లు ఉంది, మెడ దగ్గర కూడా కొద్దిగా పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు ఎక్కువ వస్తుంది. టాబ్లెట్స్ కొంచెం అల్లుపత్రి పడితే తగ్గింది పెయిన్ ఏమో. ఇప్పుడు నడక కొంచెం తేడాగా ఉంది, అప్పుడప్పుడు నెక్ పెయిన్ వస్తుంది. సర్జరీ చేసుకోమని చెప్పారు. దగ్గర దగ్గర ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూపించాము, చూపిస్తే సర్జరీ చేసుకోండి అని అన్నారు. ఓకే 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 సార్, నేను చెప్తాను వినండి సార్. సో ఇట్లా చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు సార్, సర్జరీ చేసుకోమన్నారు. సో సర్జరీ భయపడో లేదంటే సర్జరీ కాంప్లికేషన్గా ఉంటుందనో లేదంటే సక్సెస్ రేట్ సరిగా లేదనో మా దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళొద్దు సార్. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు కొంచెం సివియర్ ఫామ్స్లో కూడా వస్తూ ఉంటారు అన్నమాట. అంటే లేవలేని స్థితిలో మనుషులు పట్టుకొచ్చి మా దగ్గరకు తీసుకురావడం, అంటే నడవలేని స్థితిలో వస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా చాలా మటుకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. సో మందులతోనే సర్జరీ లేకుండా ఆ నరాల ఒత్తిడి అనేది తగ్గుతుంది. అయితే కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి సార్, ఎందుకంటే ఈ మీరు ఇంతకుముందు ఒక 2-3 సార్లు పడ్డా అంటున్నారు కదా, కారణం ఏదైనా కావచ్చు, పడడం కావచ్చు, బరువులు ఎత్తడం కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడం కావచ్చు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రాబ్లం ఉందని తెలిసి కూడా పర్సనల్ కేర్ అనేది తీసుకోరనమాట. అన్నీ తెలుస్తూనే ఉంటాయి అందరికీ, కానీ అది దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎలా పడితే అట్లా కూర్చోవడం, జర్నీలు చేయడం, సో సడన్ మూమెంట్స్ ఇవ్వడము, సో బరువులు ఎత్తడం ఇట్లాంటివి చాలామంది చేస్తూ ఉంటారనమాట. వీటి వల్ల ఏంటంటే కంప్లీట్ హీలింగ్ అనేది కాదు, సడన్గా అవి కదిలిపోతూ ఉంటాయి డిస్కులు, దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అయితే డిస్క్ ప్రాబ్లం అంటే మీరు చెప్పేదేమో సర్వైకల్ డిస్క్ బల్జ్ అని చెప్తున్నారు, కానీ మీకు నడుము దగ్గర కూడా అంటే లుంబార్ డిస్క్ బల్జ్ కూడా ఉంటే ఉండవచ్చు సార్, మీరు చెప్పే సింటమ్స్ని బట్టి. అయితే దీనికి కన్సల్ట్ అవ్వండి, లేట్ చేస్తున్న కొద్దీ ప్రాబ్లం పెరుగుతుంది లేదంటే అలాగే ఉంటుంది. సో వీలైతే తొందరగా మనకి నియరెస్ట్ బ్రాంచ్లో ఫస్ట్ MRI రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. అది డిస్క్ బల్జా, డిస్క్ ప్రొట్రూషనా, లేదంటే అరుగుదల, బోన్స్ అరుగుదల ఉందా, నర్వ్ కంప్రెషన్ ఎంతవరకు ఉంది, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది అంటే ఇందులో పెద్దగా చేసేది ఏం లేదు, మందులు కరెక్ట్గా వాడుకోవాలి. సో ఆ మందులతోనే మనకేంటంటే వెన్నుపూసల అరుగుదల ఏమైనా ఉంటే ఆ అరుగుదల ఇంకా పెరగకుండా ఎముక గట్టితనం పెరుగుతుంది, డిస్క్లలో వాపు ఉంటే అవి తగ్గుతాయి, డిస్క్ బల్జ్ ఉంటే తగ్గుతుంది, కార్డ్ కంప్రెషన్ అంటే నరాల ఒత్తిడి, నరాల వీక్నెస్ అట్లా ఏమైనా ఉంటే అవి రిలీఫ్ వస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు తొందరగా మెడనొప్పి అనేది తగ్గుతుంది, స్టిఫ్నెస్ కొంచెం తగ్గుతుంది, తిమ్మిర్లు మంటలు అనేటివి తగ్గుతాయి. మనం కేర్ తీసుకోకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత
నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు తిమ్మిర్లు ఏర్పడతాయి. ఇక మనం అస్సలు కేర్ తీసుకోకపోతే అది కాంప్లికేషన్స్ ఎట్లుంటాయంటే మూమెంట్ అనేది ఫ్రీ ఉండదు, స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది, నరాల వీక్నెస్ ఎక్కువైపోతుంది. కంటిన్యూస్గా 24 అవర్స్ పొడవడము, లేదంటే చీమలు వాకినట్టుగా, చీమలు కొరికినట్టుగా, లేదంటే తిమ్మిర్లు ఇట్లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనం అస్సలు కేర్ చేయకపోతే నరువు టోటల్గా బ్లాక్ అయింది అంటే ఇమీడియట్ సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది నడుము భాగంలో నరాలు కంప్లీట్గా బ్లాక్ అయిపోతే యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా ఉండదు, కాళ్ళు కూడా లేవు, బెడ్ రిడెన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే అన్ని ఆల్ టైప్ ఆఫ్ డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, స్పాండైలోలిస్థెసిస్, తర్వాత యాన్యులర్ టీఆర్ ఇలాంటి వాటికి చాలా మంచి రిజల్ట్స్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళలో ఉంది. సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. 70-80% కంపల్సరీ మంచిగా అవుతుంది. మేము చెప్పేటివన్నీ కరెక్ట్గా పాటించుకుంటే మొత్తం కూడా క్లియర్ అవుతుంది. సో వీలైతే ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మీకు మంచిగా అవుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. మహబూబాబాద్ నుంచి కవిత గారు, నమస్తే అండి. కవిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నాది రొమటాల్టా ఆర్థరైటిస్ అండి. నాకు బోన్స్ లోపల ఇక్కడ వెన్నెముక తుంటి లోపల బోన్స్ రెండు అరిగిపోయినామండి. ఓకే, ఎంతకాలం నుంచమ్మా? రెండు అరిగిపోయినామండి. అవి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది అట్లనే ఉంటున్నా. టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నా నేనైతే. అవునండి, ఏజ్ ఎంతమ్మా? టాబ్లెట్స్. వయసు ఎంత? వయసు 30-30 ఏళ్ళు ఉండే నావి. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నడవగలుగుతున్నారా, పనులు చేసుకోగలుగుతున్నారా? నా పనే నేను నడుస్తా చేస్తుంటా, కానీ మెల్లగా నడుస్తుంటా స్టిక్ పట్టుకొని. నా బోన్స్ రెండు అరిగిపోయినాయి, ఆపరేషన్ అన్నారు డాక్టర్లు, ఇంకా అందుకే భయపడుకొని ఇంటికాడనే ఉన్నాం. టాబ్లెట్స్ అయితే వాడుతూనే ఉన్నాం ఇంకా ఇప్పటికి రెగ్యులర్గా. సరే అమ్మా, నేను చెప్తాను మీకు తగ్గట్టుగా. ఏంటంటమ్మా, మీరు చెప్పే దాంట్లో క్లారిటీ అనేది లేదు. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటున్నారు, మళ్ళీ అరిగిపోయినాయి అని అంటున్నారు. మేబీ రెండు ఉండవచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది సివియర్గా ఉన్న వాళ్ళలో ఇంకా అసలు లేవలేని పరిస్థితి, మొత్తం బెడ్ రిడెన్ అయిపోవాల్సిన పరిస్థితి, ప్రాణహాని కలిగించే విధంగా కూడా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. అంటే కీళ్ళ వాతం, ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే రోగ నిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల పెద్ద కారణాలు లేకపోయినా కూడా పెయిన్స్ అనేటివి సివియర్గా, ఎక్కడ పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి, వాపులు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ మనం ముట్టుకోలేము, కదపలేము ఆ జాయింట్ని, అలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తే శరీరంలోని ముఖ్య భాగాల యొక్క పైపొరలు వాపుకు గురై ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కేర్ తీసుకోవాలి. ఇది కొంచెం మొండి వ్యాధి, రుమటైడ్ ఆర్థరైటిస్ లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లము. అయితే దీనికి కొంచెం లాంగ్ టర్మ్గా కొన్ని సంవత్సరాల వరకు హోమియోపతి వాడితే మంచిగా ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పే దాంట్లో తొంటి రెండు అరిగిపోయినాయి అని అంటున్నారు. అయితే అది ఆస్టియో ఆర్థరైటిసా, లేదంటే ఏవాస్కులర్ నెక్రోసిసా, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది మనం కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ రిపోర్ట్లన్నీ స్టడీ చేసి, మీ బాడీ అండ్ మైండ్ ప్రకారంగా మీకు స్టడీ చేసి దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే, మీరు 5 సంవత్సరాల నుంచి మందులు ఏదో వాడుతున్నా అంటున్నారు కదా, వాటితో బాగుంటే కొన్ని రోజులు కంటిన్యూ చేద్దురు. సో మీరు ఇలా సంవత్సరాలు కెమికల్స్ ఉండే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం అప్పటి మందం కొన్ని గంటల వరకు రిలీఫ్ ఉంటే ఉండవచ్చు, కానీ ఇంకా దాంతో కిడ్నీల మీద ఎఫెక్ట్ పడవచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పేగులో పూత రావచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో కాబట్టి ఇది లైఫ్ లాంగ్ మనం వాడలేము కాబట్టి ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మంచిగా కేర్ తీసుకుంటాము. సో రిపోర్ట్లు కూడా ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. సో వాటిని బట్టి మనకు రిపోర్టే ప్రూఫ్ కాబట్టి దాంట్లో వచ్చే మార్పును బట్టి, మీ శరీరంలో వచ్చే మార్పులను బట్టి మందులు అన్నిటి చేంజ్ చేసుకుంటూ మీకు రిలీఫ్ వచ్చేలాగా చూసుకుంటాము. సో కాబట్టి వీలైతే మీరు మీ రిపోర్ట్లు అన్ని తీసుకొని కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. రైట్ సుధా గారు, అయితే మీరు ఇందాక చెప్పినట్లు ఆఫ్టర్ 30 అయితే స్పాండిలైసిస్ వస్తుంది అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బిఫోర్ 30 కూడా వస్తుంది అన్నారు. అయితే కొంతమందికి బై బర్త్ కూడా వస్తుంది అంటారు, అది నిజమే అంటారు? సో ఈ స్పాండైలోసిస్ అనేటివి ఏంటంటే అరుగుదల అంటే మనం డైలీ చేసే పనులను బట్టి, డైలీ వేర్ అండ్ టేర్ వలన బోన్ మీద ఎఫెక్ట్ పడితే అది అరుగుతుంది. అది ఈ అరుగుదల మాత్రం ఏజ్ పైబడుతున్నప్పుడే వస్తుంది. పుట్టుకతోనే వచ్చినాయి అంటే కొన్ని వెన్నుపూస సమస్యలు, అంటే వెన్నుపూస వంకరగా ఉండడం, లేదంటే ఏదైనా డిఫెక్ట్, నరాలలోనే బలహీనత ఉండడం అనేటివి పుట్టుకతోటి కొంతవరకు ఉండొచ్చు. సో పుట్టుకతో వచ్చినవి దాదాపుగా లైఫ్ టైం ఉంటాయండి. కాకపోతే అందులో ఉన్న ప్రాబ్లం పెరగకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఎదుగుతున్న కొద్ది, హైట్ పెరుగుతున్న కొద్ది బోన్స్లో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల చాలా మటుకు మనం మందులు వాడుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్ ఇలాంటివి ఉన్నవాళ్ళు, సియాటిక ఉన్నవాళ్ళు, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం,
తొంటి నొప్పి ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మొండిగా ఎక్కడికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏదో రిపోర్ట్లు ఒకసారి చేయించేసి పెయిన్ కిల్లర్స్ అనేటివి స్టీరాయిడ్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారనమాట. ఒక స్టేజ్లో వాళ్ళకి యూరినరీ ప్రాబ్లము, యూరిన్ ఆగిపోవడము, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కంప్లీట్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంటుంది. వాళ్ళకి ఐడియా కూడా ఉండదు ఈ మందుల వల్ల వచ్చింది అని. ఇంకా అలా కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. అదైతే ఇలాంటి వాటికి ఏంటంటే డైరెక్ట్గా మనం స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి కాకుండా ఫస్ట్ హోమియో ట్రై చేయండి. ఎందుకంటే హోమియోలో చాలా మటుకు సక్సెస్ రేట్ బాగుంటుంది. ఆల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండ్ డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ వెన్నుపూస యొక్క అరుగుదల, వెన్నుపూసలో వాపు, ఇన్ఫెక్షన్స్, నరాల వీక్నెస్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మందులతో చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మందులతో పాటు మందులు వాడుకుంటూ చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మందులు వాడుతూ ఉంటారు, బరువులు ఎత్తుందంటే బిందెలు మోస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గదు, అంటే హీల్ అవుతూ ఉంటుంది మందులతోని. కానీ మనం దానికి తగ్గట్టుగా రెస్ట్ తీసుకోకుండా బరువు ఎత్తి లాంగ్ జర్నీస్ చేస్తే అది మళ్ళీ ఉన్న పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చెప్పిన పీరియడ్లో కొంత బెడ్ రెస్ట్, అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంత బెడ్ రెస్ట్ తీసుకొని ఎత్తున్న మెత్తలు వాడొద్దు, మెత్తటి పరుపులు యూజ్ చేయొద్దు. ఎలా పడితే అలా సడన్గా లేవడము, అడ్డంగా లేవడం ఇట్లా చేయొద్దు. ఒక సైడ్ మళ్ళీ చేతుల మీద లేవాలి. సో ఇలాంటివి జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలా మటుకు డిస్క్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సియాటిక నరాల వీక్నెస్, ఆర్థరైటిస్, ఆర్థ్రాలజియాస్, ఫైబ్రోమయాలజియాస్ ఇవన్నీ కూడా న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. భూపాలపల్లి నుంచి రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. డిస్క్ లో ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, దాని వల్ల ఏమవుతుందండి? నాకు డిస్క్ కదులుతుంది మేడం. అది కదిలి కొంచెం జాయింట్ వాటి కదిలినట్టు అనిపిస్తుంది. కదిలినప్పుడు పెయిన్స్ బాగా, పెయిన్ బాగా వస్తుంది. ఎక్కడ సార్? మెడేనా, నడుమ? నడుము, నడుములో. ఓకే, ఇది ఒకటేనా? ఇది ఒకటి. టూ టైమ్స్ ఇట్లే రెండు జాయింట్లలో ఇట్లే ఉంది. ఎస్ వన్ తీయించినాం, జస్ట్ గ్యాప్ వచ్చింది అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంది సార్? నడవగలుగుతున్నారా, వంగి లేవగలుగుతున్నారా? నడుస్తున్నాం, వంగి లేస్తున్నాం. కానీ జాయింట్ పక్కకు వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. ఇంతేనా? ఓకే అండి. అయితే ఇట్లా డిస్క్ ప్రాబ్లమ్స్ అనే డిస్కులు అనేటివి ఏంటంటే సార్ వెన్నుపూసలు, అంటే మెడ నుంచి కింద నడు వరకు వెన్నుబొక్క అనేది ఒక కట్టె మాదిరిగా ఉండదు అనమాట. ఒక చిన్న చిన్న బోన్స్ బాక్సెస్ లాగా ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో ఒక సపోర్టివ్గా ఒక స్పాంజ్ లాగా కాటిలే ఇవి డిస్కులు అనేటివి ఉంటాయి, మెత్తటి ఎముకలు. అయితే ఈ డిస్కులలో ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు, అవి తట్టుకునే పొజిషన్లో లేనప్పుడు అవి కొంచెం ఉబ్బుతాయి, లేదంటే దాని ఔటర్ లేయర్ నలిగిపోయినట్లుగా అయ్యి లోపల ఉండే మెత్తటి జెల్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇలా డిస్క్ ప్రాబ్లం, డిస్క్ కదలడము, డిస్క్లో మెత్తదనం రావడము, డిస్క్లలో వాపు రావడం, లేదంటే వెన్నుపూసలు అనేటివి అరిగిపోవడము, లేదంటే అవి ఉన్న పొజిషన్లో నుంచి పక్కకు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎముకలలో కాల్షియం, విటమిన్ డి తగ్గిపోయిన వాళ్ళకు కూడా ఇట్లా వంగినప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సౌండ్స్ని క్రెపిటస్ అంటారనమాట. ఇవి సౌండ్స్ వస్తున్నాయనంటే మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే ఆ సౌండ్స్ వస్తున్న జాయింట్లలో అరుగుదల అనేది ఏర్పడుతుంది. ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం చేసే పనిని బట్టి ఎక్కువ వంగి లేచినా, ఎక్కువ జర్నీలు చేసినా, ఎక్కువ బరువులు ఎత్తినా ఈ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. స్టేజెస్ పెరుగుతుంటే కాళ్ళల్లో నరాలు అనేటివి పనిచేయవు. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి లుంబోసాక్రల్ బెల్ట్ అని దొరుకుతుంది. మీకు పని తప్పదు అని అనుకుంటే ఆ లుంబోసాక్రల్ బెల్ట్ వేసుకోండి. అది తినేటప్పుడు, పడుకునేటప్పుడు, రిలాక్స్గా కూర్చున్నప్పుడు అవసరం లేదు. అది యూజ్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు ఆ డిస్క్ బల్జెస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, నరాల ఒత్తిడి ఉంటే తగ్గుతుంది, సౌండ్ అనేది తగ్గుతుంది. రైట్. అయితే అలాగే ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్కి ఎక్కువ ఈ స్పాండిలైటిస్ సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి అంటారు, అది నిజమే అంటారా? సో ఫీమేల్స్లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది కొంచెం తీవ్రత ఎక్కువనే అండి. ఎందుకంటే పని ఒత్తిళ్ళు, లేదంటే పర్సనల్ కేర్ లేకపోవడము, డెలివరీల తర్వాత రెస్ట్ లేకపోవడము, సిజేరియన్స్ జరగడము, సిజేరియన్ ఆర్ నార్మల్, మనిషి వీక్గా ఉండడం, పర్సనల్ కేర్ లేకపోవడం, రక్తహీనత, కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ, రోజు చేసే పనిని బట్టి మనం కేర్ తీసుకోవాలి. మంచిగా టైం టు టైం ఫుడ్, ఆహారం తినాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మీకు ఎవరికైనా కూడా 2-3 వారాలను మించి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నరాల వీక్నెస్, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటే
డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్సే ఫస్ట్ తీసుకోండి. ఎందుకంటే కెమికల్స్ ఉండవు దీంట్లో, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పథ్యాలు ఉండవు. జస్ట్ మెడిసిన్స్ ఫ్యూ వీక్స్ వరకు యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయి, క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు. స్పాండిలోసిస్ గురించి, అలాగే హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.